మూవీ స్టార్ట్ అవగానే మనకి మెంటల్ హాస్పిటల్లో ఉండే సూర్య అనే వ్యక్తిని చూపిస్తారు. సూర్య మెంటల్ హాస్పిటల్లో అందరూ నిద్రపోయిన తర్వాత మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోతాడు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఒక ఆటో డ్రైవర్ మీద అటాక్ చేసి ఆటో తీసుకుని వేరే హాస్పిటల్కి వెళతాడు. సైలెంట్ గా హాస్పిటల్లో ఉండే డాక్యుమెంట్స్ రూమ్ లోకి వెళ్లి ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. కాసేపు అలా చెక్ చేసిన తర్వాత సంజన అనే అమ్మాయిది ఫైల్ దొరుకుతుంది. కానీ సడన్ గా అప్పుడే ఆ రూమ్ లోకి నర్స్ వస్తుంది. నర్స్ వచ్చి సూర్యను చూస్తుంది. దాంతో సూర్య దారుణంగా క్రూరంగా అక్కడికక్కడే నర్సును చంపేస్తాడు. తర్వాత సూర్య నర్స్ డెడ్ బాడీని అంబులెన్స్ లో వేసుకుని ఒక ఇంటి వైపు వెళ్తుంటాడు. తీరా అక్కడ చూస్తే సూర్య అప్పటికే ఒక వ్యక్తిని ఆ ఇంట్లో బందీగా ఉంచుతాడు. సూర్య నర్సు డెడ్ బాడీని కూడా ఆ వ్యక్తి పక్కనే పెడతాడు. తర్వాత సూర్య సంజన ఫైల్ తీసి ఆ వ్యక్తికి చూపిస్తూ ఈమె ఇప్పుడు ఎక్కడ ఉందని అడుగుతాడు. అతను, సార్ నిజంగా చెప్తున్నాను, నాకు ఈమె గురించి ఏమి తెలియదని అంటాడు. ఆ మాట వినగానే సూర్య కోపంతో పెట్రోల్ తీసి నర్సు డెడ్ బాడీ పైన అలాగే ఆ వ్యక్తి పైన పోసి అంటించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మనకి అడవిలో పరిగెడుతున్న సంజనాన్ని చూపిస్తారు. సంజన ఎవరి నుంచో ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతున్న సంజనాకి ఒక చెట్టు కొమ్మ తగలటంతో సంజన కింద పడిపోతుంది. అప్పుడే సంజనాన్ని చంపాలని తరుముతున్న వ్యక్తి సంజనాకి ఎదురుగా వస్తుంది. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, సంజనానే. ఇదంతా సంజన కలకంటుంది. తర్వాత సంజన తన కూతుర్ని పెంపుడు కుక్కను తీసుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళుతుంది. ఇంతకు ముందైతే సంజన ముంబైలో నివసించేది. ఇప్పుడు సంజన ఇక్కడ ఉంటుంది. నిజానికి సంజన జాబ్ వెతుక్కోవటానికి తన ఫ్రెండ్ దగ్గరికి వెళుతుంది. సంజనాకి ఎక్కడా జాబ్ దొరకదు. ఎందుకంటే సంజన తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు. అందుకే గ్రాడ్యుయేషన్ లేని సంజనాకి ఎవరూ జాబ్ ఇవ్వటానికి ఇష్టపడరు. అప్పుడు సంజన ఫ్రెండ్ సంజనాతో మాట్లాడుతూ, చూడు సంజన, నీకెవరూ జాబ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే నువ్వు డిగ్రీని మధ్యలోనే డిస్కంటిన్యూ చేసావు. అప్పుడు నువ్వు అరవింద్ మీద ప్రేమతో చదువుని మధ్యలోనే వదిలేసావు. ఒక్కదానివే నువ్వు పిల్లని పెంచడం కష్టం అవుతుంది. తిరిగి అరవింద్తో కలిసిపోమని చెప్తుంది. దానికి సంజన తన ఫ్రెండ్ పైన కోపడిపోతుంది. చూడు, ఎలాగైనా 2 రోజుల్లో జాబ్ సంపాదించి తీరతానని చెప్తుంది. తర్వాత రోజు సంజన జాబ్ వెతుక్కోవటానికి వెళుతుంది. చాలా మంది క్వాలిఫికేషన్ కారణంగా సంజనకి జాబ్ ఇవ్వరు. కొంతమంది అయితే జాబ్ ఇస్తాం కానీ దానికంటే ముందు నువ్వు నీ ఇంటి అడ్రస్ మాకు చెప్పాలని చెప్తారు. దాంతో విసిగిపోయిన సంజన తిరిగి తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్తుంది. అప్పుడు తన ఫ్రెండ్ సంజనాతో మాట్లాడుతూ, నాకైతే నువ్వు తిరిగి అరవింద్తో ప్యాచప్ అయిపోవటమే మంచిదనిపిస్తుంది. లేదంటావా, రాహుల్తో మాట్లాడు, రాహుల్ నీ కోసం ఏదైనా చేస్తాడు, అతను నీకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు రాహుల్ ఒక పెద్ద లాయర్ అని చెప్తుంది. తర్వాత రోజు సంజన డబ్బుల గురించి అసలు లెక్క చేయకుండా తన కూతురును ఒక పెద్ద స్కూల్లో అడ్మిషన్ చేస్తుంది. తర్వాత సంజన అక్కడ నుంచి నేరుగా తన ఫ్రెండ్ లాయర్ని కలుసుకోవటానికి కోర్టుకు వెళుతుంది. కోర్టుకు వెళ్లి రాహుల్ని కలుసుకున్న తర్వాత సంజన అతనితో మాట్లాడి తన సీక్రెట్లన్నీ చెప్తుంది. సంజనాను చూసి రాహుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సంజన చెప్పిన సీక్రెట్లు ఏంటనేది మనకు తర్వాత తెలుస్తుంది. తర్వాత సంజన రాహుల్ని నాకు ఎలాగైనా ఒక జాబ్ ఇప్పించమని అడుగుతుంది. రాహుల్ వెంటనే తన దగ్గర ఉన్న ఒక కార్డు తీసి, ఈ కంపెనీకి వెళ్లి కలు, వాళ్ళు నీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తారని చెప్తాడు. తర్వాత సంజన ఆ కంపెనీకి వెళుతూ ఉంటుంది. దారి మధ్యలో సంజనాకి ఒక తల్లి కూతురు కనిపిస్తారు. వాళ్ళని చూడగానే సంజనాకి వాళ్ళమ్మ గుర్తొస్తుంది. ఇప్పుడు మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. సంజనాని వాళ్ళమ్మ చాలా ప్రేమించేది. సంజన కొంచెం పెద్దవగానే సంజన వాళ్ళమ్మ సంజనాకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు స్కూల్లో సంజన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎవరు సంజన పర్ఫార్మెన్స్ కి చప్పట్లు కొట్టరు. దాంతో సంజన చాలా ఫీల్ అయిపోతుంది. తర్వాత సంజన వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, నా పర్ఫార్మెన్స్ ఎవరికీ నచ్చలేదు, అందుకే ఎవరు చప్పట్లు కొట్టలేదు అంటుంది. అలా బాధపడిపోతున్న సంజనాను ఓదార్స్తూ వాళ్ళమ్మ, చూడు సంజన, ఏదైనా నువ్వు చేసేది నువ్వు ఎంజాయ్ చేస్తూ చెయ్యి, తర్వాత మిగతా వాళ్ళు వాళ్లే దాన్ని ఇష్టపడతారని చెప్తుంది. సంజనకు కూడా ఆ మాటలు చాలా బాగా నచ్చుతాయి. అలా కొద్ది సంవత్సరాలు గడిచిపోతాయి. సంజన 10th క్లాస్ లో మళ్ళీ ఒకసారి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ గురించి నేనేం పట్టించుకోవట్లేదని చెప్పడానికి సంజన ఇంటికి వెళుతుంది. సంజన ఇంటికి వెళ్లేసరికి వాళ్ళమ్మ చనిపోయి ఉంటుంది. సంజన వాళ్ళమ్మ చనిపోయిందని తెలియడంతో సంజన గుండె 1000 ముక్కలు అవుతుంది. సంజన వాళ్ళమ్మ చనిపోయిన కొద్ది రోజులకి సంజన వాళ్ళ నాన్న 2వ పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చిన 2వ భార్యని సంజన ఎప్పుడు తల్లిగా అంగీకరించలేకపోతుంది. అలా ఉండగానే సంజన గ్రాడ్యుయేషన్ లోకి వెళుతుంది. అప్పుడు సంజన అరవింద్ అనే ఒక అతన్ని ప్రేమిస్తుంది. అయితే అరవింద్ ని సంజన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడంతో సంజన ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి అరవింద్ ని పెళ్లి చేసుకుంటుంది. అరవింద్ను పెళ్లి చేసుకున్న తర్వాత సంజన జీవితం చాలా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత సంజనకు ఒక పాప కూడా పుడుతుంది. అరవింద్కి ముంబైలో జాబ్ రావడంతో వాళ్ళంతా ముంబై షిఫ్ట్ అయిపోతారు. ఇక్కడ సంజన జీవితం చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు సంజన వాళ్ళ పిన్ని సంజనకు ఫోన్ చేసి, ఇప్పుడు మీ నాన్నగారి పరిస్థితి ఏమీ బాగాలేదు, ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన నిన్ను అల్లుడిని అలాగే మనవరాలని చూడాలనుకుంటున్నాడు, వీలైతే మీరు ఒకసారి రండి అని అడుగుతుంది. దాంతో సంజన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సంజన వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటుంది. తను ఊరెళ్తున్నానన్న విషయాన్ని అరవింద్కి చెప్పడానికి సంజన అరవింద్ పనిచేసే ఆఫీస్కి వెళుతుంది. అయితే అరవింద్ అప్పటికే వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, అరవింద్ వాళ్ళ ఆఫీస్ చైర్మన్ కూతురు. అది చూసి సంజన కోపంగా
వేగంగా అక్కడి నుండి తిరిగి వచ్చేస్తుంది. సంజన ఇంటికి వచ్చిన తర్వాత తన సామాన్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. సంజన వెనకాలే అరవింద్ కూడా వస్తాడు. కార్పొరేట్ వరల్డ్ లో ఇవన్నీ కామన్, దీన్ని నువ్వు పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటికైనా మన ఇద్దరం కలిసి ఉండొచ్చు అని చెప్తాడు. అయితే సంజన మాత్రం నేను నీతో కలిసి ఉండాలనుకోవట్లేదు, త్వరలోనే డైవర్స్ పేపర్స్ పంపిస్తానని చెప్పాడు. అరవింద్ సంజనతో నా సపోర్ట్ లేకుండా నువ్వు ఒక పూట కూడా బతకలేవు అంటాడు. ఆ మాటలకి సంజనకి ఇంకా కోపం వస్తుంది. దాంతో సంజన తన కూతురు రియాని తీసుకుని తన ఫ్రెండ్ ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. సంజన ఇంటర్వ్యూ కోసం మేనేజర్ దగ్గరికి వెళుతుంది. ఆ మేనేజర్ కూడా సంజనాని రిజెక్ట్ చేస్తాడు. సంజన ఎంత బతిమిలాడినా కానీ అతను వినిపించుకోడు. అప్పుడే ఒక లేడీ అక్కడికి వచ్చి, సార్ ఏమైందో అసలు అర్థం కావట్లేదు, జుంబా డాన్స్ టీచ్ చేయడానికి ఎవరో రావట్లేదని చెప్తుంది. ఆ మాట వినగానే సంజన, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, జుంబా డాన్స్ నేను బాగా నేర్పుతానని బతిమిలాడుతుంది. అయినా కానీ మేనేజర్ ఒప్పుకోడు. సంజన పదే పదే రిక్వెస్ట్ చేయడం వల్ల అతను ఒక అవకాశం ఇస్తాడు. తర్వాత సంజనాకి జుంబా డాన్స్ నేర్పించే క్లాస్ రూమ్ ని చూపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సంజన యూట్యూబ్ లో జుంబా డాన్స్ వీడియోలు చూసి నేర్చుకుంటుంది. తర్వాత సంజన జుంబా డాన్స్ చేసి చూపిస్తుంది. అది చూడగానే మేనేజర్ అలాగే మిగతా స్టాఫ్ అంతా సంజనని చాలా బాగా మెచ్చుకుంటారు. మేనేజర్ సంజనతో మాట్లాడుతూ టాలెంట్ కి డిగ్రీకి సంబంధం లేదని చెప్పి నువ్వు ప్రూవ్ చేసావంటాడు. తర్వాత సంజన సిటీకి దూరంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటుంది. ఎందుకంటే సిటీ దూరంగా అయితే అద్దె తక్కువగా ఉంటుందని. ఈ ఇంటినే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. అక్కడే సూర్య ఒక నర్సుని ఒక అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేది. కట్ చేస్తే మనకి అరవింద్ ని చూపిస్తారు. ఇప్పుడు అరవింద్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా పోస్ట్ ఇస్తారు. అరవింద్ ని ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా వాళ్ళలో ఒక అతను, మీకు చైర్మన్ కూతురికి అఫైర్ నడుస్తుంది అంట కదా, అందువల్లే మీ భార్య మిమ్మల్ని వదిలేసిందని అందరూ అనుకుంటున్నారని అడుగుతాడు. దానికి అరవింద్ ఏం సమాధానం చెప్పకుండా కోపంగా అక్కడి నుంచి తన క్యాబిన్ లోకి వెళ్లిపోతాడు. ఆఫీస్ రూమ్ లోకి వచ్చిన తర్వాత అరవింద్ చాలా కోప్పడిపోతూ ఉంటాడు. ఈ సంజన వల్ల నా పరువంతా పోతుంది, సంజనకు ఎలాగోలా చేసి బుద్ధి చెప్పాలి, అందరి దృష్టిలో సంజన మంచిది కాదని ప్రూవ్ చేయాలి, సంజనకు వేరే ఎవరితోనో సంబంధం ఉంది, అందుకోసమే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పి ప్రూవ్ చేయాలి. అలా చేస్తే అందరూ సంజన చెడ్డదనుకుంటారు, అలాగే నా కూతురు కూడా తిరిగి నా దగ్గరికి వస్తుందని అరవింద్ ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే సంజన వెళ్లి అరవింద్ వాళ్ళ ఆంటీని కలుస్తుంది. సంజన అరవింద్ వాళ్ళ ఆంటీతో, నేను ఇప్పుడు అరవింద్ను వదిలేశాను ఎందుకంటే అరవింద్ నన్ను మోసం చేశాడని చెప్తుంది. దానికి అరవింద్ వాళ్ళ ఆంటీ, నువ్వు వెళ్లిన 2 సంవత్సరాల తర్వాత ఒక అతను వచ్చాడు, నీ ఫోటో చూపించి నన్ను నీ గురించి అడిగాడు, ఆమెతో నీకేంటి సంబంధం అని నేను అడిగాను, తన కూతురు నీ దగ్గర ఉందని చెప్పాడు, అతను ఎవరో కాదు సూర్య, సంజన గురించి తెలిస్తే నాకు చెప్పమని చెప్పాడు, అతని మీద నాకు అనుమానం వచ్చి నీ గురించి నాకేం తెలియదని చెప్పానని చెప్తుంది. సంజనకి ఆ వ్యక్తి రియాని తన కూతురని ఎందుకు చెప్పుకుంటున్నాడో అర్థం కాదు. తర్వాత ఆ ఆంటీ సంజనకి ఇంకో విషయం కూడా చెప్తుంది, నీ గురించి అడిగిన వ్యక్తి గురించి నేను న్యూస్ లో చూశాను, అతను మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయాడు, అతను 2 మర్డర్లు కూడా చేశాడని చెప్తుంది. తర్వాత సంజన ఉంటున్న సిటీలోకి అరవింద్ వస్తాడు. ఎందుకంటే రియా కస్టడీని తనకివ్వమని కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. సంజన కేసు రాహుల్ వాదిస్తూ ఉంటాడు. దాంతో సంజన ఈజీగా గెలుస్తుంది, ఎందుకంటే రాహుల్ సిటీలోనే పెద్ద ఫేమస్ లాయర్. తర్వాత అరవింద్ సంజన దగ్గరికి వచ్చి ఒక నిజాన్ని చెప్తాడు. ఆ నిజం వినగానే సంజన కాళ్ళ కింద భూమి బద్దలైనట్టుగా అనిపిస్తుంది. అదేంటంటే రియా సంజన కూతురు కాదు. డెలివరీ టైంలో సంజనకు పుట్టిన బిడ్డ పరిస్థితి అంత బాగోద్దు. దాంతో అరవింద్ నర్సుకి డబ్బులు ఇచ్చి వేరే బిడ్డని సంజన దగ్గర పెడతాడు. తర్వాత అరవింద్ సంజనకి ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు, నేను ఎప్పుడు నిన్ను నిజంగా ప్రేమించలేదు, పందెంలో గెలవటానికి నీతో ప్రేమ అనే నాటకం ఆడాను, అలాగే ఇప్పుడు చైర్మన్ కూతురుతో నా ఎఫ్ఐఆర్ నడుస్తుంది కూడా నేను పై పొజిషన్ కి చేరుకోవటానికి అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత సంజనకి అర్థమవుతుంది, సూర్య ఎందుకు తన గురించి వెతుకుతున్నాడో, సూర్య రియాని తన కూతురని ఎందుకు చెప్తున్నాడు. తర్వాత తీసుకుని హాస్పిటల్కి వెళుతుంది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్తో విషయం అంతా చెప్పి నిజం చెప్పమని అడుగుతుంది. అప్పుడు డాక్టర్, అవును నిజమే, నీ బిడ్డ పుట్టగానే చనిపోయింది, అప్పుడే సూర్య వైఫ్ కూడా డెలివరీ అయింది, డెలివరీ అయిన వెంటనే ఆమె చనిపోయింది, దాంతో సూర్య బిడ్డని నీ దగ్గర పెట్టాం, కాసేపటి తర్వాత సూర్యకి ఈ విషయం తెలిసింది, అతను వచ్చి గొడవ చేశాడు, నన్ను చంపబోయాడు, దాంతో నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను, పోలీసులు వచ్చి సూర్యని అరెస్ట్ చేశారు. తర్వాత దీని గురించి ఆలోచించి సూర్య మెంటల్ కండిషన్ బాగా లేదని చెప్పి అతన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పి సూర్య ఫోటోని చూపిస్తుంది. డాక్టర్ క్యాబిన్ లో నుంచి బయటకు వచ్చిన సంజనతో ఒక నర్సు మాట్లాడుతూ, ఆ రోజు బిడ్డను మార్చింది నర్సు కాదు, నా భర్త, అందుకే సూర్య మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి రాగానే నా భర్తను పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడని చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత సంజన రియాని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. దారి మధ్యలో ఆమెకి సూర్య కనపడతాడు. సంజన రియాని తీసుకుని త్వర త్వరగా ఇంటికి వచ్చేస్తుంది. సూర్య కూడా వాళ్ళ వెనకాలే ఇంటి దాకా వస్తాడు. సూర్య సంజన దగ్గరికి వచ్చి నోరు మూసుకుని, నా కూతురు నాకు అప్పచెప్పు, లేకపోతే నిర్దాక్షిణ్యంగా నిన్ను చంపేస్తాను, ఇప్పుడు దాకా నేను నిన్ను ఎందుకు చంపలేదంటే నా కూతురు నిన్ను కన్న తల్లిలా అనుకుంటుందని అంటాడు. తర్వాత సంజన సూర్య దగ్గర నుంచి పారిపోతూ ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళుతుంది. ఆ స్టోర్ రూమ్ లో ఓనర్ కి సంబంధించిన కొన్ని సామాన్లు ఉంటాయి. అక్కడ సంజనకి ఒక ఫోటో
ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో ఎవరో కాదు, సూర్యాది. అంటే ఇల్లు సూర్యాది. తర్వాత సంజన అక్కడి నుంచి అడవిలోకి పరిగెడుతుంది. అడవిలోకి పరిగెత్తినప్పుడు సంజనాకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోతుంది. సంజన తెల్లారి కళ్ళు తెరిచి చూసేసరికి రియా తనను లేపుతూ ఉంటుంది. అది చూసి సంజన చాలా సంతోషపడుతుంది, ఎందుకంటే సూర్య తనను చంపలేదు, ఇంకా రియా కూడా తనతో పాటే ఉందని. వెంటనే సంజన రాహుల్ దగ్గరికి వెళ్ళి విషయాన్నంతా చెప్తుంది. కానీ రాహుల్ సంజన మాటలనే నమ్మడు, ఎందుకంటే ఒకవేళ సూర్య వస్తే నిన్ను చంపి రియాని తీసుకువెళ్లేవాడు, నిన్ను చంపలేదు రియాని తీసుకెళ్లలేదు, అంటే ఇదంతా నిజం కాదంటాడు. సంజన నేను ఎక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడు రాహుల్ సంజనాకి నచ్చ చెప్తూ, సూర్య మంచోడు కాదు, అతను క్రిమినల్, రియా నీ దగ్గరుంటే సేఫ్ గా ఉంటుంది. ఎవరికి తెలుసు, నువ్వు రియాని సూర్యకి అప్పచెబితే అతను తీసుకెళ్లి ఎవరికైనా అమ్మేస్తాడేమో. నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అతనికి నీ అడ్రస్ ఇస్తాను, అతను నీకు హెల్ప్ చేస్తాడని చెప్తాడు. తర్వాత రాహుల్ రేపు మాదొక చిన్న ఫంక్షన్ ఉంది, దానిని సంజనాని ఇన్వైట్ చేస్తాడు. సంజన తర్వాత రోజు రియాని తీసుకుని ఆ ఫంక్షన్ కు వెళుతుంది. అప్పుడు రాహుల్ వాళ్ళ అమ్మతో, ఆమె పక్కనే ఉన్నామా, తొందరలోనే నీ ఇంటి కోడలు రాబోతుంది, అది కూడా మనవరాలతో సహా అంటుంది. ఆ మాటలు వినగానే కోపం వచ్చిన రాహుల్ వాళ్ళమ్మ సంజనాని ఒక మూలకు తీసుకువెళ్లి రాహుల్కి దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. దాంతో బాధపడిన సంజన అక్కడి నుండి వెళ్లిపోతుంది. అలా బయటకు వస్తున్న సంజనాకి దారి మధ్యలో మళ్లీ సూర్య కనిపిస్తాడు. సూర్య కనపడటంతోనే సంజన రియాని తీసుకుని పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతూ కాల్జారి కింద పడుతుంది, తలకు దెబ్బ తగులుతుంది. సంజనాని అలాంటి పరిస్థితుల్లో చూసిన రియా మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉంటుంది. అటువైపుగా పెట్రోలింగ్ కి వచ్చిన పోలీసులకి రియా అరుపులు వినపడటంతో సంజనాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడే రాహుల్ సంజన దగ్గరకు వచ్చి, సారీ నువ్వు చెబితే నేను నమ్మలేదు, నా ఫ్రెండ్కి అంతా చెప్పాను, అతను రియాని జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్తాడు. తర్వాత సంజన ఫ్రెండ్ వచ్చి రియాని స్కూల్కి తీసుకువెళ్తుంది. సంజన ఫ్రెండ్ రియా కోసం స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యలోనే సూర్య వచ్చి రియాని కిడ్నాప్ చేసుకుని అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. అలా పరిగెడుతున్న సూర్య వెనక స్కూల్ గార్డ్ పరిగెడుతూ ఉంటాడు. సూర్యని ఎప్పుడే వచ్చి కారు డాష్ ఇస్తుంది. ఇదంతా సంజన కలకంటుంది. తర్వాత సంజన రాహుల్ దగ్గరికి వస్తుంది. రాహుల్ అప్పుడు తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. సంజన రాహుల్ ని రియా ఎక్కడుందని అడుగుతుంది. రియా నీ ఫ్రెండ్ దగ్గర క్షేమంగా ఉందని చెప్తాడు. ఆ మాట వినగానే సంజనకి రాహుల్ పైన చాలా కోపం వస్తుంది. కోపంగా అరుస్తూ, నీ దగ్గర ఉంచుకుంటానని చెప్పి నన్ను ఎందుకు మోసం చేశావు, ఇప్పుడు సూర్య వచ్చి రియాని ఏమైనా చేస్తే అని చెప్పి గాపరాగా రియా తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. అప్పుడే రాహుల్ కోపంగా అరుస్తూ సంజనకు చెప్తాడు, సూర్య 2 సంవత్సరాల క్రితమే చనిపోయాడు, 2 సంవత్సరాల క్రితం చనిపోయిన సూర్య నీ వెంట ఎలా పడుతున్నాడని అడుగుతాడు. అప్పుడే రాహుల్ తన ఫ్రెండ్ కలిసి ఒక సీసీటీవీ ఫుటేజ్ ని సంజనాకి చూపిస్తారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోతున్న సూర్య అని ఒక లారీ గుద్దుతుంది, అతను అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసిన సంజన మరి సూర్య నాకెందుకు చూపిస్తున్నాడు అనుకుంటుంది. అప్పుడు రాహుల్ ఇంకో సీసీటీవీ ఫుటేజ్ ని చూపిస్తూ, ఇదిగో ఇది నిన్న రాత్రి సీసీటీవీ ఫుటేజ్, దీంట్లో కూడా నువ్వు సూర్య నీ వెనక పడుతున్నాడని చెప్పి ఇమాజిన్ చేసుకుని పరిగెత్తుతున్నావు, నిజానికి సూర్య లేడని చెప్తాడు. రాహుల్ సంజన సైకియాట్రిస్ట్ ని కలిసినప్పుడు ఒక విషయం తెలుస్తుంది, సంజన వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత సంజన ఇప్పుడు వాళ్ళ అమ్మ తనతో ఉన్నట్టుగానే ఊహించుకుంటూ ఉండేది. ఈ విషయం తెలుసుకున్న సంజన వాళ్ళ నాన్న సంజనని ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అక్కడ కూడా సంజన ఒంటరిగానే కూర్చొని ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ అమ్మతో ఉండటుగానే ఊహించుకుంటూ ఉండేది. అలా ఉంటున్న సంజనకి అరవింద్ పరిచయం అవుతాడు. అరవింద్ ప్రేమలో పడి అంతా మర్చిపోతుంది, మామూలుగా అవుతుంది, సంజన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. కానీ ఎప్పుడైతే అరవింద్ మోసం చేస్తాడో తిరిగి సంజన రోగం కూడా తిరగబెడుతుంది. ఈ విషయాన్ని సైకియాట్రిస్ట్ చెప్తుంది. అందుకే సూర్య ఫోటో చూసినప్పుడు అలా సంజన తన వెనక సూర్య పడుతున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. అరవింద్ లాగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మళ్ళీ తిరిగి సంజన జీవితంలోకి వస్తే సంజన మామూలు మనిషి అవుతుంది. ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రజెంట్ లోకి వస్తుంది. సంజన తనకున్న రోగం తెలుసుకుని భయపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి సూర్యని చూపిస్తారు. ఇక్కడే మళ్ళీ మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. నిజంగానే ఆ రోజు చెప్పినట్టుగా యాక్సిడెంట్ అయ్యి సూర్య అక్కడికక్కడే చనిపోతాడు. చాలా స్టోరీలో విన్నట్టుగానే కాసేపటి తర్వాత సూర్య మళ్ళీ బతుకుతాడు. ఇప్పుడు మళ్ళీ మనకు సూర్యని చూపిస్తాడు. సూర్య డాక్టర్ దగ్గరికి వెళ్లి సంజన గురించి అరవింద్ గురించి అడుగుతాడు. అయితే డాక్టర్ ఏమీ చెప్పదు. దాంతో కోపం వచ్చిన సూర్య డాక్టర్ని అక్కడికక్కడే చంపేస్తాడు. తర్వాత డాక్టర్ ఫోన్ తీసుకుని సంజన అడ్రస్ కనుక్కుంటాడు. తర్వాత రోజు సంజన రియాని ఒక మాల్లోకి తీసుకువెళ్తుంది. అక్కడికి సూర్య కూడా వస్తాడు. అవకాశం చూసుకుని సూర్య సంజన దగ్గర నుంచి రియాని దూరం చేసేస్తాడు. కాసేపటి తర్వాత సంజన రియా తన పక్కన లేదని గుర్తించి రియా కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే సంజనకి ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు, అతనే రాహుల్ ఫ్రెండ్. ఏమైందని అడుగుతాడు. రియా కనిపించట్లేదని చెప్తుంది. అలా వెతుకుతున్న పోలీస్ ఆఫీసర్ కి ఒక చోట ఒక వ్యక్తితో మాట్లాడుతున్న రియా కనిపిస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ రియాని పిలుస్తాడు. పోలీస్ ఆఫీసర్ రియాని పిలవగానే సూర్య ఏం ఆలోచించకుండా అక్కడి నుండి పరిగెడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత రియా ఒక బొమ్మ పెట్టి ఆడుతూ ఉంటుంది. సంజన ఆ బొమ్మ నీకు ఎవరిచ్చారని రియాని అడుగుతుంది. మాల్లో ఒక అంకుల్ ఇచ్చాడని చెప్తుంది. వెంటనే సంజన రాహుల్ కి ఫోన్ చేసి
సూర్య ఇంకా బతుకున్నాడేమో అని అంటుంది. ఇంకోవైపు సంజన రియాన్ తీసుకుని ఇంటికి వస్తున్నప్పుడు సూర్య వాళ్ళ వెనకాలే వెళ్ళి సంజనాకి డాష్ ఇచ్చి రియాన్ తనతో పాటు తీసుకెళ్లిపోతాడు. ఈ విషయాన్ని ఫోన్ చేసి రియా రాహుల్కి చెప్పినప్పుడు రాహుల్ నమ్మడు, కానీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. ఇంకోవైపు సూర్య రియాన్ తీసుకుని కారులో వేరే సిటీకి పారిపోతూ ఉంటాడు, కానీ పోలీసులు ప్రతి వెహికల్ని చెక్ చేస్తూ ఉంటారు. చెక్ పోస్ట్ దగ్గర రాగానే సూర్య కారు వదిలిపెట్టేసి రియాన్ తీసుకుని అడవిలోకి పారిపోతాడు. అడవిలో ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్ళి రియా సూర్యని ఎంతో మెలకు వచ్చి సూర్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని సంజనాకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి లొకేషన్ చెప్తుంది. అప్పుడే మెలకు వచ్చిన సూర్య రియా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుని సంజనాని 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాడు. సంజన రియాతో నేను తొందరగానే 1 కోటి రూపాయలు అరేంజ్ చేస్తాను, కానీ నా కూతురు నేను చేయొద్దని చెప్తుంది. తర్వాత సంజన తను పనిచేసే చోటకు వెళ్ళి 1 కోటి రూపాయలు లోన్ అడుగుతుంది. మేనేజర్ 1 కోటి రూపాయలు లోనుకు బదులు సంజనాని ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. అప్పుడు సంజన ఫ్రెండ్ సంజనాతో మాట్లాడుతూ నీకుంద ఇంకా ఒక్కటే ఒక దారి, అరవింద్కు ఫోన్ చేయి, అరవింద్కు ఫోన్ చేసి హెల్ప్ అడుగని చెప్తుంది. దాంతో సంజన కాసేపు ఆలోచించి అరవింద్కు ఫోన్ చేసి మన అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు, 1 కోటి రూపాయలు ఇవ్వమని అడుగుతుంది. దానికి అరవింద్ నేను నీ 1 కోటి రూపాయలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాను, కానీ దానికి బదులుగా ఒక కండిషన్, నీ 1 కోటి రూపాయలు ఇస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చేయాలని చెప్తాడు. కానీ దానికి సంజన ఒప్పుకోదు. దాంతో అరవింద్ కూడా 1 కోటి రూపాయలు ఇవ్వనని చెప్తాడు. దాంతో సంజననే తనకు తాను రియాని సేఫ్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. తర్వాత సంజన వెళ్ళి ఒక చోట గనుక్కుంటుంది. తర్వాత సంజన రాహుల్కు ఒక మెసేజ్ పెడుతుంది, నేను సంజనాని రియాని కాపాడటానికి వెళుతున్నాను, ఒకవేళ నాకు ఏదైనా అయితే రియాన్ నువ్వే చూసుకో అని చెప్పి మెసేజ్ పెడుతుంది. తర్వాత సంజన సూర్య గన్ చూపించి నా కూతురు ఎక్కడుందో చెప్పమని బెదిరిస్తుంది. అయితే సూర్య ఒక్కసారిగా సంజన మీదకు దూకి గన్ పడేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఎలాగోలా సంజన మళ్ళీ గన్ తీసుకుని సూర్య షోల్డర్ మీద షూట్ చేసి నా కూతురు ఎక్కడుందో చెప్పమని అడుగుతుంది. అప్పుడే ఒక చెట్టు కింద నుంచి మనకు వస్తున్న అరవింద్ని చూపిస్తారు. సూర్య తన కూతురు గురించి వెతుక్కుంటూ సంజన దగ్గరికి ఎలాగొచ్చాడో అలాగే అరవింద్ దగ్గరికి కూడా వెళతాడు. అప్పుడు అరవింద్ సూర్యతో ఒక డీల్ చేసుకుంటాడు. అదేంటంటే రియాన్ నా దగ్గరికి వచ్చేటట్టుగా చెయ్యి, దానికి బదులుగా నీకు డబ్బిస్తానని చెప్తాడు. అలాగే అరవింద్ సంజనకు ఒక వీడియో చూపిస్తాడు. ఆ రోజు రాహుల్ పార్టీలో సంజన కొంచెం రాహుల్తో క్లోజ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని తీసి ఇంటర్నెట్లో పెడతాను, దానివల్ల నీ పేరు బదనాం అవుతుంది, నేను మంచోడని చెప్పి ప్రూవ్ అవుతుందని చెప్తాడు. మాటల మధ్యలో అరవింద్ సూర్యని కాల్చి చంపేస్తాడు. తర్వాత సంజన మీద కూడా అటాక్ చేయబోతాడు. అప్పుడే రాహుల్ వస్తాడు. ఇదే అవకాశం చూసుకుని సంజన అరవింద్ దగ్గర గన్ తీసుకుని అరవింద్ని కాల్చి చంపేస్తుంది. తర్వాత రియాన్ కూడా వెతుకుతుంది. ఇక్కడితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది.